కళ్యాణం అవ్వాలంటే 5 రోజులు అవుతుంది మీరు అప్పుడే ఉతారం మారిపోతున్నారా నేను ఏ పాపం చేశారండి నా పని ఇంతేనా అన్నది పద్మావతి స్వామి అంటున్నాడు పద్మ నేను ముందు ముందు ఏడు కొండల వారవుతున్నాను ఏడు కొండల వారవినప్పుడు ఆలమ్మదారుకుడు కూతురు అలివేలు మంగాదేవిని పిల్లాడుతాను పిల్లాడిన మంగాదేవి విన్నాడి పుట్టింటగాడు విడిచిపెట్టేసి ఏడో పర్వతానికి ఒంటరిగా వస్తాను ఆ సమయములో నిన్ను నేను చంద్రగిరి నబాబు గర్భాన పుట్టిస్తాను పాంచాలి ఫకీర్ ఇద్దరు తోబుట్టులు ఉంటారు మీ రాజ్యం పరాయి రాజులు వచ్చేసి కొల్లగొట్టేస్తారు తల్లి తండ్రి చనిపోతారు ఆ గ్రామములో ఉండలేక అన్నగారులతో అడవిలోకి వచ్చేసి సిట్టేవిల్లుగా భావించుకుని శిక్ష కింద బ్రోసిస్తూ ఉంటావు ఆ సమయంలో నీ వద్దకు నేనే వస్తాను నాతో వస్తావేమిటి అంటాను ఎన్నెన్నో పిట్టులు చేస్తావు సూర్యుడి ముఖం చూడరాదు సుక్కుబొట్టు పెట్టరాదు వేసిన ముసుకు తీయరాదు ఎన్ని మాటలాడినా గాని నిన్ను నేను రాయబారమాడుకుని నా తిరుమల కొండకు తీసుకుపోతాను తీసుకెళ్ళి నువ్వు ఉచితార్థముగా వదలను బాకర బాకీలాగా ఈ కలియుగములో పాదయ్యి పాకీలాగా నీ పేరు బీబీ నాంచారమ్మ పద్మావతికి బీబీ నాంచారని అవతారం ఇచ్చి తన ఉత్తర స్థలము చేర్చుకున్నాడు పెంచినంటి ఒకలాది ఉంది ఆవిడ బాధపడిపోతుంది ఆవిడికి సింధిన మాట